బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు నలభై ఎనిమిది గంటల పాటు లోక్సభ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది మే ఒకటో తేదీ బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి మే మూడవ తేదీ శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల వరకు రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది బహిరంగ సభలో ఊరేగింపులు ర్యాలీలు నిర్వహించరాదని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదని స్పష్టం చేసింది బస్సు యాత్రలో భాగంగా మానుకోటలో ఉన్న కేసీఆర్ కు అధికారులు ఈసీ ఆదేశాలను అందజేశారు దీంతో మహబూబాబాద్ రోడ్ షోలో రాత్రి ఏడు గంటల నలభై ఐదు లోపు ప్రసంగాన్ని కేసీఆర్ ఈసీ ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు అక్కడి నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో తన నివాసానికి వెళ్లిపోయారు ఈసీ విధించిన గడువు ముగిశాక కేసీఆర్ తిరిగి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు కేసీఆర్ ఏప్రిల్ ఐదున పొలం బాట పేరిట కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో నేత కార్మికులను ఉద్దేశించి స్థానిక కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు క్వింటాల్ ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇవ్వకుంటే కాంగ్రెస్ లో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలను మాత్రమే కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫిర్యాదు తెలంగాణ సిరిసిల్ల ఎన్నికల ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న అధికారులకు తెలంగాణ మాండలికం పూర్తిగా అర్థం కాదు సీఎం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల కూడా ఉల్లంఘించి నకిలీ పత్రాలను సామాజిక మాధ్యమం ల పోస్ట్ చేశారని ఆయనపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోరింది ఈ మేరకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస రెడ్డి బుధవారం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ పేతకు సంబంధించి గత ఏడాది మే పన్నెండున అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన లోని అంశాలను విక్రీకరిస్తూ నకిలీ ను ఉద్దేశపూర్వకంగా ఎక్స్ లో పోస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు